ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరూ బాగున్నారా? క్రీస్తు లేని జీవితం యొక్క లక్షణములను తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1-3 మనం చదువుదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమయ్యుంటిమి. మొదటి లక్షణం ఏంటంటే క్రీస్తు లేని జీవితములో ఆధ్యాత్మిక విలువలకు ప్రాధాన్యత ఉండదు. ప్రస్తుత యుగంలో ప్రజలు జీవించినట్లు కక్షలు, ద్వేషాలు, అసూయలు, మత్తతలు సమస్త కల్మషముతో కూడి ఉంటుంది. ప్రేమ, క్షమ, దయ, కారుణ్యమునకు స్థానముండదు. ఇప్పుడు ప్రేరేపించే అధిపతి అయిన సాతాను మనకు చెప్పే విషయం ఏంటంటే, మీకు నచ్చినట్టు మీరు బ్రతకండి, మీకు నచ్చింది చూడండి, మీకు నచ్చింది వినండి, మీకు నచ్చింది మాట్లాడండి, మీకు నచ్చినట్టు ప్రవర్తించండి, మీకు నచ్చిన పనులు చెయ్యండి. మానవ బలహీనతలు అపవాదికి బాగా తెలుసు. వాడు చెప్పిందే మనం చేస్తూ ఉంటాం. మీకు నచ్చినట్టు ఉండండి అని వాడికి నచ్చినవి మన మీద రుద్దుతూ ఉంటాడు. బైబిల్ గ్రంథం ఈ పద్ధతిని ఏమన్నదంటే, ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతికి అని వాడబడింది. ఇక్కడ అపవాది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, పాపము చేయమని మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. కనుక వాడి ప్రేరేపణలకు మనము లొంగిపోకూడదు. రెండో లక్షణం ఏంటంటే, క్రీస్తు లేని జీవితం వాయుమండల సంబంధమైన అధిపతి స్వాధీనంలో ఉంటుంది. ఈ అధిపతి అంటే సాతాను చెప్పినట్లు మనము వాడి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతాం. మూడవ లక్షణం ఏంటంటే, అవిధేయతతో కూడిన జీవితము, దేవుని చిత్తమును ఎరిగియు లోబడని జీవితము. దేవునికి ఇష్టమైన జీవితం మనకు తెలుసు. ప్రతిరోజు ప్రార్థించాలని తెలుసు, కానీ ప్రార్థించం. ప్రతిరోజు బైబిల్ చదవాలని తెలుసు, కానీ చదవం. సినిమాలు చూడకూడదని తెలుసు, కానీ చూస్తాం. చెడు వ్యసనాలకు బానిసలవ్వకూడదని తెలుసు, కానీ అవుతూ ఉంటాం. దేవునికి లోబడిన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. దేవునికి భయపడని జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. దేవుని మార్గము తెలుసు, దేవుని చిత్తము తెలుసు, కానీ వాటికి లోబడం. సాతాను మనల్ని ప్రేరేపించే కొలది అంటే మన శరీరాన్ని ప్రేరేపించే కొలది మనము పాపము చేస్తూ ఉంటాం. పాపము చేస్తూ దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. నాలుగవ లక్షణం ఏంటంటే, క్రీస్తు లేని జీవితం కోరికలకు బానిస అవుతుంది. నిషేధింపబడిన తప్పు వాటిని చేయాలన్న ఆశ కలిగిస్తుంది. కోరిక మానవుని నశింపజేయు చెడ్డ యజమాను లాంటిది. ఐదవ లక్షణము, శరీరాశలను అనుసరించి నడుచుకుంటుంది. అపవాది మనల్ని దేవుని దగ్గర నుంచి లాగటానికి శరీరాన్ని ప్రేరేపిస్తుంది, శరీర కోరికలను అధికము చేస్తుంది. శరీరాన్ని ప్రేరేపించే కొలది మానవుడు శరీరానికి లొంగిపోతూ ఉంటాడు. చెడు చూడటం అంటే మానవుల కళ్ళుకు ఎంతో ఇష్టం, కానీ దేవునికి అది ఇష్టముండదు. చెడు మాట్లాడటం అంటే మానవులకి ఎంతో ఇష్టం, కానీ దేవునికి అది ఇష్టం ఉండదు. చెడు ఊహించటం, చెడు కోరికలు మానవులకి ఎంతో ఇష్టం, కానీ అది దేవునికి ఇష్టముండదు. సాతాను ఈ శరీరంతో స్నేహం చేస్తున్నాడు కాబట్టి మన శరీరం చెడునే ఎక్కువ ఇష్టపడుతుంది. సాతాను మన శరీరంతో స్నేహం చేస్తున్నాడని తెలిసిన మరొక క్షణమే మనము మన పరిస్థితిని దేవుని చేతులకు అప్పగించుకోవటం మొదలు పెట్టాలి. క్రీస్తు లేని జీవితము శరీరాన్ని అనుసరించి నడుస్తుందే తప్ప ఆత్మను అనుసరించి నడవదు. అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నడవలేదు. ఆరవ లక్షణం, అట్టి అపవిత్ర జీవితము దేవుని ఉగ్రతకు శిక్షకు పాత్రునిగా చేస్తుంది.
మరి ఈ లక్షణాల ద్వారా మనము దేవునిలో ఉన్నామా లేకపోతే సాతాను చేతుల్లో ఉన్నామా అనే విషయాన్ని తెలుసుకుందాం. దేవునికే లోబడి దేవునికే భయపడి దేవుని చిత్తాన్ని చేయడానికి చూద్దాం. ప్రార్థించే వారంగా ఉందాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.